हेलो हाय स्टूडेंट्स, नाउ टुडे आई एम डिस्कसिंग द टॉपिक नेम इज डिफरेंस बिटवीन कैप्शन लेथ एंड टरंट लेथ। दिस वन इज कैप्शन लेथ डायग्राम एंड दिस वन इज टरंट लेथ डायग्राम। व्हाट इज द difference between capsule length and turret length? The first point is, it is a light duty machine, it is a heavy duty machine. And second one is, the turret head is mounted on the ram and the ram is mounted on the saddle. ఇక్కడ మనం చూస్తే ది టరంట్ హెడ్, ది టరంట్ హెడ్ మౌంటెడ్ ఆన్ ది, దిస్ వన్ ఈజ్ ద ర్యామ్, ర్యామ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది శాడిల్. ఈ శాడిల్ మీద ఈ ర్యామ్ అనేది మౌంట్ చేయబడింది. నెక్స్ట్ వన్ ఈజ్ ది టరంట్ హెడ్ ఈజ్ డైరెక్ట్లీ మౌంటెడ్ ఆన్ ది శాడిల్, ఈ శాడిల్ మీద ఈ డైరెక్ట్ ఈ శాడిల్ మీద ఈ ర్యామ్ అనేది మౌంటెడ్ చేయ టరంట్ హెడ్ అనేది మౌంటెడ్ ఆన్ ది శాడిల్. శాడిల్ స్లైడ్ ఓవర్ ది బెడ్ గైడ్, శాడిల్ సెడ్ శాడిల్ స్లైడ్స్ ఓవర్ ది బెడ్ బేస్. నౌ థర్డ్ వన్ ఈజ్ ద శాడిల్ will not be mounted during the mission. The saddle will not be moved during missioning. The saddle is moved along with turret head during mission. The fourth one is the lengthwise movement of turret is less. Lengthwise turret mounted is less, now is more. And fifth one is short work pieces can be machined. దీంట్లో వస్తే మనం తక్కువ లెంత్ ఉన్న వర్క్ పీసెస్ని మాత్రమే చేయగలం, ఎక్కువ పొడవున్న వర్క్ పీసెస్ని మనం చేయలేం. ఇప్పుడుసరికి లాంగ్ వర్క్ పీసెస్ కెన్ బి మిషన్డ్. ఇక్కడ మనం చూస్తే లాంగ్ వర్క్ పీసెస్ కెన్ బి మిషన్, ఎక్కడొసరికి మనం లాంగ్ వర్క్ పీసెస్ని కూడా చేయగలం. ఇట్ ఈజ్ ఈజీ టు మూవ్ ది టరంట్ హెడ్ యాజ్ ఇట్ స్లైడ్స్ ఓవర్ ద ర్యామ్. దీంతో కంపేర్ చేస్తే ఇట్ ఈజ్ ద డిఫికల్ట్ టు మూవ్ టరంట్ హెడ్ అలాంగ్ విత్ శాడిల్. ఇవన్నీసరికి difficult to is a easy this. And seventh one is the turret head cannot be moved crosswise. idanedi crosswise ante ila move avadu. next sirke the turret head be moved crosswise same turret length. ikkada sirke crosswise anedi move avutundi. ikkada manam chuste క్లియర్గా చూస్తే ఇక్కడసరికి హెడ్ స్టాక్ మనకి ఈ పార్ట్ సేమ్గా ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ పార్ట్ కూడా సేమ్గానే ఉంది. నెక్స్ట్ ఈ పార్ట్ అనేది రెండింటికి డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ పార్ట్ హెడ్ స్టాక్ సేమ్గా ఉంది, హెడ్ స్టాక్ సేమ్గానే ఉంది. అసలుకే స్క్వేర్ టరంట్ ఆన్ క్రాస్ సైడ్ అనేది సేమ్గానే ఉంది. ఇకసరికి స్క్వేర్ సైడ్ స్క్వేర్ ఉంది, అక్కడ వచ్చరికి హెక్సాగనల్ ఉంది. నౌ దిస్ వన్ ఈజ్ ద స్టేషనరీ షాడిల్. నౌ సేమ్ పార్ట్స్, దిస్ వన్ ఈజ్ ద లెగ్స్ అండ్ ఇట్స్ ఆల్సో లెగ్స్. దిస్ వన్ ఈజ్ ద బేస్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో బేస్. దిస్ వన్ ఈజ్ సపోర్ట్స్ ఇస్ ద
It is the lead screw. It's also lead screw. These are the difference between capstan lathe and turned lathe.